గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ సాయిల్స్, మృత్తిక నేలలు రకాలు గురించి వివరించుకోబోతున్నాం. అయితే నేలలు అంటే ఏంటి? నేలలు అనేది ఏంటంటే భూమి ఉపరితలంపై వదులుగా అదృఢంగా పైన ఉన్నటువంటి పొరనే మృత్తిక లేదంటే సాయిల్స్ అంటారు. ఇది రకరకాల శిలలు అంటే రకరకాల రాక్స్, ఇతర పదార్థాలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడింది. శిలలు వికోసిక కారణానికి గురై క్రమక్షయ చెంది చిన్న చిన్న రేణువులుగా మారును. ఇలా చిన్న చిన్న రేణువులుగా మారి ఈ రాతి అవశేష పదార్థాలతో జంతువులు, వృక్షాలు, మానవ శరీరాలు ఇవి నశించి క్రుళ్ళి ఇందులో కలిసిపోతాయి. అంటే పైన పొరలో కలిసిపోతాయి. పై పొరం క్రస్టల్ అన్నాం, అంటే క్రస్టల్ పొరలో కలిసిపోతాయి. దీన్నే మనం ఏమంటున్నారంటే దీన్నే మనము హ్యూమస్ అంటున్నాం. దీన్నే హ్యూమస్ అని చెప్తున్నాం. ఈ శిల పదార్థ హ్యూమస్ కలిసి, హ్యూమస్ అంటే ఏంటి, ఏదైతే రాతి అవశేషాలు అంటే చిన్న చిన్న ముక్కలు అయితే ఉన్నాయో ఆ రాతి అవశేషాల్లో జంతువులు, వృక్షాలు, మనుషులు, శరీరం ఇవన్నీ కుళ్ళిపోయి అందులో కలిసిపోతాయి. దాన్ని మనం ఏమంటున్నాము, హ్యూమస్ అని చెప్తున్నాం. ఓకే, అయితే ఈ శిల పదార్థం హ్యూమస్ కలిసి ఏర్పడిన దానినే మృత్తిక అని చెప్తున్నాం. అయితే మృత్తిక జీవ మరియు పునర్వినియోగ వనరులుగా మనకి ఉపయోగపడతాయి. అంటే ఈ మృత్తికలు ఏర్పడడానికి వేల సంవత్సరాల కాలం అనేది మనకు పడుతుంది. అలాగే రకరకాల క్రమక్షయాలు అంటే సాయిల్ ఎరోషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వికేంద్రీకరణ కారణాలు ప్రభావం వల్ల కూడా ఈ మాతృశిలలు ఏవైతే ఉన్నాయో, మాతృశిలలు అంటే ఏదైతే మేజర్ రాక్స్ ఉన్నాయో ఆ రాక్స్ అనేవి విచ్ఛిన్నం చెందడం అంటే ఈ ఎక్స్పోజ్ అవుతాయి. ఈ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మృత్తిక పొర ఏర్పడుతుంది. దీన్నే మనం ఏమంటామంటే సెడిమెంటరీ సాయిల్ అంటాం. దీన్నే మనం సెడిమెంటరీ సాయిల్ అని కూడా చెప్తాం. ఓకే, అయితే మన భారతదేశానికి వస్తే మన భారతదేశంలో మృత్తికలు అనేవి సహజ వనరులు. ఎందుకంటే ఆ యొక్క నేలల్ని, ఆ సాయిల్స్ని ఎవరు తయారు చేసినాయి కదా, అది సహజ వనరులు. భారతదేశం లాంటి వ్యవసాయ ఆధారిత దేశంలో మృత్తికలు అనేవి చాలా ముఖ్యమైనవి, చాలా ఆధారభూతమైనవి. అంటే వ్యవసాయ అభివృద్ధి ఆధారంగా దేశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనది వ్యవసాయత ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయం అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గంగా పరివాహక ప్రాంతాలను కోస్తా తీర ప్రాంతాలు ఉంటాయి. అంటే కేరళ కోస్తా తీర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో అధిక జనాభా ఎందుకు పెరుగుతున్నారంటే ఇక్కడ వ్యవసాయము ఎక్కువగా ఉంటుంది. అంటే పంటలు అనేవి ఎక్కువ పండడం వల్ల ఇక్కడ జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. అదే రాజస్థాన్ ఎక్కువ ఎడారి ప్రాంతం, అది తెలంగాణ, ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ జనాభా కూడా తక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది. అందుకని మృత్తిక వ్యవసాయం అభివృద్ధికి దోహదపడుతుంది. జనాభా పెరుగుదల ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మనం చూస్తే టైప్స్ ఆఫ్ సాయిల్స్లో మృత్తిక మన రకాలు మనం చూసినట్లయితే, ఫస్ట్ మన రాక్స్ అనేవి ఇందాక ఎలాగ ఆవిర్భవించినాయని చెప్తాం. క్లైమేట్ వల్ల వెజిటేషన్ అంటే వృక్షాలు సంపద వల్ల, అండ్ ఏజ్ ఆఫ్ రాక్స్ అంటే రాక్స్ శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల, అంటే విచ్ఛిన్నం చెందడం వల్ల అండ్ పేటెంట్ రాక్ ఆ మాతృశిల విచ్ఛిన్నం అవడం వల్ల
ఈ విధమైనటువంటి పార్ట్స్ ద్వారా ఈ యొక్క సాయిల్స్ అనేవి ఫార్ములేషన్ అవినవి ఏర్పాటు అయినాయనిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఏంటంటే ఎయిట్ మేజర్ టైప్స్ ఆఫ్ అకార్డింగ్ టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR అనే ఒక సంస్థ ఏం చెప్పిందంటే, మొత్తం మన ఇండియాలో 8 రకాలైనటువంటి నేలలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆ 8 రకాల నేలలు మనం వన్ బై వన్ చూడొచ్చు. అందులో ఫస్ట్ది అలువియల్ సాయిల్, అంటే ఒండ్రు మృత్తికలు. 2, బ్లాక్ సాయిల్, నల్ల రేగడి నేలలు. 3, రెడ్ సాయిల్, ఎర్ర రేగడి నేలలు. 4, లిటరేట్ నేలలు. అండ్ తర్వాతది డెసర్ట్ ఎడారి నేలలు, మౌంటైన్ సాయిల్స్, పర్వత ప్రాంత నేలలు. 6, సలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్, ఆమ్లక్షార అండ్ లవణీయ మృత్తికలు అని అంటాం వాటిని. తర్వాత పీటీ అండ్ మర్షే సాయిల్, దీన్ని సేంద్రియ నేలలు అని కూడా చెప్తాం. అంటే మనకి ఇక్కడ ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర రేగడి నేలలు, లిటరేట్ నేలలు, ఎడారి నేలలు, పర్వత ప్రాంత నేలలు, ఆమ్లక్షార నేలలు, సేంద్రియ నేలలుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం 8 రకాలైన నేలలు ఉన్నాయి. ఇందులో మనం వన్ బై వన్ చూసుకుందాం. అందులో ఫస్ట్ది అలువియల్ సాయిల్, దీన్నే మనము ఒండ్రు నేలలుగా చెప్తాము. ఈ ఒండ్రు నేలలు అనేది ఏంటంటే, ద ఫార్ములేటెడ్ బై డిపోజిషన్ ఆఫ్ ద అలువియల్ బై రివర్స్ అండ్ ఆక్యుపైస్ 15 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఇన్ ఇండియా. దిస్ కంట్రిబ్యూట్ ది గ్రేట్లీ ఇన్ ద అగ్రికల్చర్ డెవలప్మెంట్. అయితే ఈ అలువియల్ సాయిల్ అనేది చాలా ముఖ్యమైనది. దేనికి? అగ్రికల్చర్కి. ఇందులో ఎందుకంటే ఇందులో చాలా లవణాలు అండ్ సేంద్రియత పోషకాలు కలిగినటువంటి మట్టి ఇది, అంటే సాయిల్ ఇది. అయితే ద ఫార్ములేటెడ్ డిపోజిషన్ ఆఫ్ ద అలువియల్ ద రివర్స్ ఎక్కువ ఏంటంటే రివర్స్ ఆధారితంగా ఈ యొక్క నేలలు మనం చూస్తాం. మనం చెప్పుకున్నాం మొత్తం హిమాలయాస్ రివర్స్ వచ్చేసి సింధు, గంగా, బ్రహ్మపుత్ర రివర్స్. ఈ సింధు, గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ ఏ ప్రాంతాల్లో మనం ప్రవహించాయి అనేది చెప్పుకున్నాం. సింధు జమ్మూ కాశ్మీర్కి వచ్చి ద గంగా అనేది మొత్తం 5 రాష్ట్రాలకు ఉండగా ప్రవహించింది, అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ 5 ప్రాంతాలకు ఉండగా గంగా అనేది ప్రవహించింది. అంటే ఈ 5 రాష్ట్రాల్లో మనకి ఈ ఒండ్రు నేలలు, అంటే అలువియల్ సాయిల్ అనేది ఉన్నదని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా బ్రహ్మపుత్ర నది అనేది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండగా ప్రవహించింది. అంటే ఈ రెండులో మనకు ఒండ్రు నేలలు ఉన్నాయి. అదేవిధంగా గోదావరి, కృష్ణ, కావేరి ఈ ఏ ప్రాంతాల్లో మనకు ప్రవహించాయో ఆ ప్రాంతాల్లో ఈ అలువియల్ సాయిల్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అలువియల్ సాయిల్స్ అనేది 15 lakh స్క్వేర్ కిలోమీటర్స్ వరకు వ్యాపించి ఉందని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే అలువియల్ సాయిల్స్ వచ్చి 2 టైప్స్గా చెప్తాం, ఖదర్ అండ్ బంగార్. ఖదర్, బంగార్ అనే 2 నేలలు ఉన్నాయి. ఒకటి ఖదర్. ఖదర్ నేలలు అనేది ఏంటంటే ఇది కంకర మట్టి. కంకర అంటే ఇప్పుడు మనము కంకర రోడ్స్ చూస్తూ ఉంటాం. ఈ కంకర రోడ్స్ అనేది ఈ కంకర నేలలకు సంబంధించింది. ఏంటంటే ఖదర్ నేలలు, ఇది సున్నపు నేలలు కూడా, అంటే కంకర మళ్ళీ సున్నపు రాయి కూడా కలిసి ఉంటుంది. కంకరలు మళ్ళీ 2 రకాలు, ఎర్ర కంకరి అండ్ సున్నపు కంకరి అని 2 రకాలు ఉంటాయి. ఇది ఇక్కడ ఈ 2 రకాలు సున్నపు అండ్ ఎర్ర కంకరి 2 రకాల కంకరలు ఉన్నాయి. అయితే ఇక్కడ సున్నపు రాయి అనేది ఏంటంటే సిమెంట్ పరిశ్రమలకు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ సున్నపు రాయిని సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తారు. ఆ విధంగా మనకి ఇక్కడ కమర్షియల్గా ఈ యొక్క సున్నపు సాయిల్స్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత బంగారు నేలలు, ఈ సున్నపు రాతి పొరలుగా ఇది కూడా ఉంటుంది, సున్నపు రాతి పొరలలాగే ఉంటుంది. ఇది ఏంటంటే పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి దీనికి నైట్రోజన్ అండ్ హ్యూమస్ అంటే అన్నీ కలిసినవి, అంటే మృత్తికలు అన్నీ కలిసినవి హ్యూమస్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఇందులో తక్కువ హ్యూమస్ కలిగి
ఉంటుంది. కాబట్టి దీనికి ఇదేంటంటే ఈ యొక్క సున్నపురాతి పొరలు అనేవి మనకి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే బ్రహ్మపుత్ర లోయల్లోను అండ్ బ్రహ్మపుత్ర లోయల్లో మనకి అంటే బ్రహ్మపుత్ర అనేది ప్రవహిస్తుంది అనుకున్నాం. ఎక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ అస్సాము, ఈ అరుణాచల్ ప్రదేశ్ అస్సాము ఈ మధ్యలో ఏంటంటే కొన్ని లోయలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ లోయల్లో ఎక్కువగా మనము బంగారు నేలలను చూడవచ్చు. అదేవిధంగా మనం చూస్తే కదర్ అండ్ ద నెవర్ అల్వేల్ ద శాండీ అండ్ ప్లేస్ ద బ్రౌన్ కంపోజిషన్, ఇది బ్రౌన్ కంపోజిషన్లో ఉంటుంది. అదేవిధంగా ఫౌండెడ్ ఇన్ లోవర్ ఏరియాస్ అంటే లోతైన ప్రాంతాల్లో ఎక్కువగా మనం చూడవచ్చు. ద ఫ్లోడెడ్ ద ఎవ్రీ ఇయర్స్, ఇది ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటుంది, వర్షాలు వస్తాయి, అది ఆ లోతట్టు ప్రాంతాలు అయినా మునుగుతాయి అంటే ఎప్పటికప్పుడు అది పైన పొరగా మారుతూ పై పొరను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే బంగార్ ద ఓల్డర్ ఎలువియల్ ద లే అండ్ డార్క్ ఇన్ కలర్, ఇది లే అంటే క్లే అంటే మట్టి, డార్క్ ఇన్ కలర్, ఇది ఎలా ఉంటుంది అంటే కలర్ డార్క్గా ఉంటుంది. అండ్ క్రేజ్ దిస్ నేచర్స్ అండ్ కంటైన్ ఇన్ ది కంకర్ లిమ్ నోడల్స్ అండ్ పెడ్బల్స్ అండ్ గ్రోవ్స్ అండ్ రిప్రజెంట్స్ ద రివర్స్ రివర్ లైన్ అండ్ ఒలివియల్ హిమాలయాస్ రివర్స్. ఇది చెప్పుకున్నామని హిమాలయాస్ రివర్స్ ఉండగా ఎక్కువగా మనకి బంగారు నేలలు అనేవి కనిపిస్తాయని. అదేవిధంగా ద రీజన్స్ ఆఫ్ ద ఒలివియల్ సాయిల్ ఆర్ థిక్లీ అండ్ పాపులేటెడ్ అండ్ ఇంటెన్సివ్లీ అండ్ కల్టివేటెడ్ ఎప్పుడైతే ఈ ప్రాంతాలు మనకు ఉన్నాయో ఈ బంగారు నేలలు ఎక్కువగా మనకి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి కల్టివేటెడ్ అంటే పంటలు పండించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా మనము ది క్యారెక్టర్స్ని చూసుకుంటే అంటే దాని లక్షణాలు ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్ అన్నమాట. దిస్ కేర్సెస్ ఇన్ దిస్ అప్పర్ సెక్షన్ అండ్ ఫారెస్ట్ ఇన్ ద డెల్టా. ఈ డెల్టా అంటే మనం చెప్పుకున్నాం రెండు నదుల మధ్యన ఏర్పడేదాన్ని మనం డెల్టా అంటాం. అంటే ఎక్కువ ప్రాంతం ఉంటే దాని డెల్టా, చిన్న ప్రాంతం ఉంటే అంతర్వేది. అంటే సాల్ అంటే ఏదైతే ఇసుక గుట్టుందో ఆ ఇసుక గుట్టు సాల్ అంటాం. ఇక్కడ డెల్టా అనేది రెండు నదుల మధ్యన అంటే రెండు నదులు మన ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోతాయి అంటే రెండు నదులు సంబంధించి సముద్రంలో ఎక్కడైతే కలిసిపోతాయో నది ముఖ ద్వారాలు అని అంటాం అక్కడ ఏర్పడతాయి డెల్టాలు అనేవి. ఆ డెల్టా అంటే చాలా పెద్ద ప్రాంతాన్ని డెల్టా అని మనం మెజర్మెంట్ చేస్తారు. ఈ డెల్టాల్లో మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి ఈ నేలలు అనేవి. తర్వాత లైట్ టు డార్క్ ఇన్ కలర్, ఇది కొంచెం లైట్ డార్క్ కలర్లో ఉంటాయి అండ్ రిచ్ పొటాషియం అండ్ హ్యూమస్, ఇక్కడ పొటాషియం హ్యూమస్ ఈ రెండు కలిసి ఈ నేలలో మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని హైలీ ఫర్టైల్ గుడ్ ఫర్ ఆల్ క్రాప్స్, ఇది ఈ నేలలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువ పంటలు అనేవి పండుతాయి. అండ్ ఖరీఫ్ అండ్ రబీ, ఈ ఖరీఫ్ పంట రబీ పంట అనేవి ఈ రెండు సీజన్స్లో మన్సూన్స్ అంటే మీ యొక్క ఋతుపవనాల్లో ఎక్కువగా పంట పండడానికి రెండు ఋతుపవనాల్లో పంటలు అనేవి ఎక్కువగా పండుతాయి. ఎందుకంటే ఈ సారవంతమైన నేలలు ఈ యొక్క అలువియల్ సాయిల్స్ అనేవి. నెక్స్ట్ ఎక్కువగా ఇక్కడ క్రాప్స్ మనం చూసుకుంటే రైస్ వీట్ షుగర్కేన్ కాటన్ జూట్ ఈ ఎక్కువగా పండే పంటలు. నెక్స్ట్ ఏరియాస్ మనం చూసుకుంటే పంజాబు హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ అస్సాం అండ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా అండ్ డెల్టా అండ్ రీజన్స్ ఆఫ్ ద ఇండియా. డెల్టాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఈ పంటలు అనేవి ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి పంటలు అనేవి అక్కడ ఎక్కువగా పండుతాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే బ్లాక్ సాయిల్స్, దీన్ని నల్ల రేగడి నేలలు, ఇది రెండో రకం నేలలు ఇవి బ్లాక్ సాయిల్స్. దీన్ని మనం ఒకసారి మనం పరిశీలిస్తే ఆల్సో నోన్ యాజ్ ద రెగ్యులర్ ఆర్ బ్లాక్ కాటన్ సాయిల్, ఎక్కువగా ఎందుకంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు. ఈ నల్లరేగడి నేలల్లో ఎక్కువగా కాటన్ అంటే ప్రత్తి అనేది ఎక్కువగా పండుతుంది అన్నమాట. ఇది డార్క్ గ్రే టు బ్లాక్ ఇన్ కలర్, డార్క్ గ్రేగాను బ్లాక్ కలర్గాను మనకి కనిపిస్తాయి, అందుకని దాన్ని మనము నల్లరేగడి నేలలు అన్నారు. దీని హైలీ క్లే అండ్ కంటెంట్, ఇది దీని మట్టి అనేది చాలా ఎక్కువ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని హైలీ మోస్ట్ అండ్ రిటైంటివ్ అంటే ఇది తడిగా పొడిగా కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ డెవలప్ ద క్రాక్స్ ఇన్ సమ్మర్, ఏం చేస్తుందంటే సమ్మర్లో
ఇది క్రాక్స్ కింద ఏర్పడుతుంది. మనం నేల పగుళ్ళు చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా నల్లరేగడి నేలల్లోనే ఏర్పడుతుంది. ఈ క్రాక్స్ అనేవి ఎక్కువగా ఏర్పడి తర్వాత ఏం జరుగుతుందంటే వర్షం పడినప్పుడు దానిపైన ఉన్నటువంటి పొర అందులోకి అంటే ఆ నెరల్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పై పొర వెళ్ళి కొంచెం సారవంతంగా మారడానికి అవకాశం ఎక్కువ. అంటే నేల దాని రూపాంతరాన్ని మార్చుకునే అవకాశం ఈ బ్లాక్ సాయిల్స్లోనే మనం ఎక్కువగా చూడవచ్చు. అయితే ఇది ఏంటంటే 1.4 lakh square kilometers వరకు వ్యాపించి ఉందని మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హైలీ సూటబుల్ ఫర్ ద కాటన్. ఈ దేనికి ఎక్కువగా పంట పండిస్తారంటే కాటన్ పత్తిని అంటే దూదిని ఎక్కువ పండించడానికి ఈ నల్లరేగడి నేలలు బాగా సహాయపడతాయి. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇందులో రిచ్ ఇన్ ఐరన్. ఇందులో అంటే ఈ నల్లరేగడి నేలల్లో ఎక్కువగా మిక్స్ అయ్యి ఉండే ఎలిమెంట్స్ మనం చూస్తే ఐరన్, లిమ్ అండ్ కల్కమ్ అండ్ మ్యాగ్నీషియం అండ్ కార్బోనైట్స్ అండ్ అల్యూమినా అనే ఒక ఎలిమెంట్స్ అనేవి కలిసి ఉన్నాయి. ఇక్కడ క్రాప్స్ మనం చూస్తే కాటన్, షుగర్కేన్, గ్రౌండ్నట్, మిల్ట్స్, రైస్, వీట్ అండ్ ఆయిల్ సీడ్స్ ఎక్కువగా. ఇక్కడ మనకి గ్రౌండ్నట్స్ అంటే మనకు తెలిసిన వేరుశనగ గుళ్ళు, వీట్, గోధుమ, ఆయిల్ సీడ్స్, నూనె గింజలు ఇట్లాంటివి ఎక్కువగా మనకి పండుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏరియాస్ మనం చూస్తే ఎక్కడెక్కడే ఏ ఏరియాలో ఈ నల్లరేగడి నేలలు ఉన్నాయి అంటే చూస్తే మనకి మహారాష్ట్ర అండ్ వెస్ట్ మధ్యప్రదేశ్, పార్ట్స్ ఆఫ్ ఏపీలో కొంతవరకు ఉన్నాయి, కర్ణాటక, పార్ట్స్ ఆఫ్ తమిళ, తెలంగాణ అండ్ రాజస్థాన్ ప్రాంతాల్లో మనకి ఈ నల్లరేగడి నేలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తే రెడ్ సాయిల్స్, ఎర్ర రేగడి నేలలు. ఈ ఎర్ర రేగడి నేలలు అనేవి మనం చూస్తే ద ఫార్ములేటెడ్ డ్యూ టు ది వెదరింగ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలైన్ అండ్ రాక్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ లో రైన్ఫాల్. ఈ నల్లరేగడి నేలల్లో ఏమవుతుందంటే ఎక్కువగా రాయలు ఎక్కువగా ఉంటాయి. అంటే రాక్స్ అనేవి ఎక్కువగా ఉండి వర్షపాతం అనేది అంటే రైన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఎర్ర రేగడి నేలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ. తర్వాత ద మోర్ శాండీ అండ్ లెస్ క్లే, అక్కడ CLAY ఒకటే ఉంటుంది, క్లే అంటే ఎక్కువ ఇసుకతో కూడినటువంటి మట్టి అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇసుకతో కూడిన మట్టి ఈ రెడ్ సాయిల్స్లో మనం చూడవచ్చు. ఇక్కడ రిచ్ ఇన్ ఐరన్ ఎలిమెంటు అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ద హ్యూమస్ తక్కువగా ఉంటుంది. బాగా హ్యూమస్ ఎక్కువైతే ఉందో అప్పుడు మృతిగా సారవంతంగా తయారవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే హ్యూమస్ తక్కువగా ఉంటుంది అండ్ రిచ్ ఇన్ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఎలిమెంట్స్లో. అండ్ పూర్ ఇన్ ఫాస్ఫరస్ నైట్రోజన్ అండ్ లైమ్. ఎప్పుడైతే నైట్రోజన్, లేమ్ అండ్ ఫాస్ఫరస్ తక్కువగా ఉన్నాయో పంటలు అనేవి తక్కువగా పండుతాయి. ఎందుకంటే అందులో సారవంతం అనేది ఉండదు. మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, లిమ్ ఇవి ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటే పంటలు అనేవి ఎక్కువ పండడానికి అవకాశం ఉంటుంది. స్లైట్లీ అండ్ యాసిడిక్ అండ్ డూ నాట్ రిటైన్ మోయిశ్చర్. ఇక్కడ ఏంటంటే తడి తక్కువగా ఉంటుంది అన్నమాట. డ్రై ఎక్కువగా అంటే వర్షాకాలంలో కూడా అక్కడ డ్రైగానే ఉంటుంది. వాటర్ ఫీల్ చేసుకుంటుంది. ఎందుకని శాండిల్ ఎక్కువగా, అక్కడ శాండ్ ఎక్కువగా ఉంటుంది, ఇసుక ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆ యొక్క ప్రాంతాల్లో. ఇది ఏంటంటే 3.5 lakh square kilometers వరకు వ్యాపించి ఉందని చెప్తాం. ఇక్కడ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంది ఈ రెడ్ సాయిల్ అనేది చూస్తే తమిళనాడు, సౌత్రన్ కర్ణాటక, పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్టర్న్ రాజస్థాన్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఉత్తర తూర్పు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కువగా క్రాప్స్ మనం చూస్తే రాగి అండ్ గ్రౌండ్నట్స్, మిల్ట్స్, టొబాకో, పొటాటో అండ్ రైస్, వీట్, షుగర్కేన్స్. ఎక్కువగా రాగి, గ్రౌండ్నట్స్ ఎక్కువగా పండుతాయి ఇక్కడ. అందుకనే అవి ముందు ప్లేస్లో ఉన్నాయి. వీటు అండ్ రైస్, వీట్, గోధుమ, వరి, షుగర్కేన్స్ అనేవి ఏంటంటే వర్షాకాలంలో వేయడానికి, అంటే వర్షాకాలం అంటే ఖరీఫ్లో వేయడానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట రెడ్ సాయిల్స్. మనం నెక్స్ట్ చూస్తే లిటరేట్ సాయిల్స్. ఈ లిటరేట్ సాయిల్స్ అనేవి లెటైన్ వర్డ్స్ దిస్ మీనింగ్ బ్రిక్స్. ఇది లాటిన్ వర్డు,
దీని మీనింగ్ ఏంటంటే బ్రిక్స్. ఓకే, ద ఫార్ములేట్ అండర్ ద హయ్యర్ టెంపరేచర్ అండ్ రైన్ ఫాల్ విత్ ద వెట్ అండ్ డ్రై అండ్ స్లిప్స్. ఇవి ఎక్కువగా మనకి ఎక్కువ హయ్యర్ టెంపరేచర్లో ఉండేది రైన్ ఫాల్స్ అంటే వర్షపాతం వస్తే తడిగా ఉంటుంది, లేకపోతే మొత్తం ఫుల్ డ్రై ఇట్లా ఉండేదాన్ని లిటరేట్ సాయిల్ నేలలు అని అంటారు. ఓకే, ఇక్కడ అల్యూమినియం, సున్నపురాయి వంటి శిలలు ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట. బ్రౌన్, ఇక్కడ దీని కలర్ చూసుకుంటే బ్రౌన్ టు ఎల్లో కలర్లుగా మనకు ఉంటాయి. అయితే దీనికి మన యూజ్ ఏంటంటే బిల్డింగ్ కట్టినప్పుడు మెటీరియల్గా ఉపయోగిస్తారు. ఈ లిటరేట్ దాన్ని బ్రిక్స్ తయారు చేసి బిల్డింగ్ కట్టుతూ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఉపయోగిస్తారు. బ్రిక్స్ తయారు చేసినప్పుడు చూడండి మీకు బ్రౌన్ కలర్లు ఉంటుంది ఆ మట్టి, అదేంటంటే లిటరేట్ సాయిల్స్ను ఉపయోగిస్తారనమాట. ఇది ఏంటంటే 2.4 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేసింది మొత్తం మన ఇండియాకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి రిచ్ ఇన్ ఐరన్, ఇక్కడ ఐరన్ ఎలిమెంట్ అనేది ఈ యొక్క నేలలో ఈ యొక్క సాయిల్లో ఎక్కువగా మనం చూడవచ్చు. అక్కడే అయితే లిటరేట్ సాయిల్స్ అనేవి ఏ ఏ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది అంటే పార్ట్స్ ఆఫ్ అస్సాం, అస్సాంలో కొంత పార్టు అంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి కేరళ. ఈ రాష్ట్రాలు మనకు లిటరేట్ నేలలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్రాప్స్ మనం చూస్తే ఇక్కడ మనం ఆఫ్టర్ టేకింగ్ సాయిల్ ద కన్వెన్షనల్ మెజర్స్ దిస్ సాయిల్ ఈజ్ ఏ సూటబుల్ ఫర్, ఎక్కువగా సూటబుల్ అయింది ఏంటంటే కన్వెన్షన్ ఎక్కువ చేసుకోవడం సూటబుల్ అయింది టీ, కాఫీ అండ్ కాజు, రబ్బర్ అండ్ కోకోనట్. ఎక్కువగా టీ, కాఫీ, కాజు, రబ్బర్ అండ్ కోకోనట్ని ఎక్కువగా ఇక్కడ ఉపయోగిస్తారు, అదే పండిస్తారనమాట లిటరేట్ నేలల్లో. నెక్స్ట్ వస్తే డెసర్ట్ సాయిల్, ఎడారి నేలలు అని మనం చెప్తాం డెసర్ట్ సాయిల్స్. ద కంటైన్ దిస్ సోలబుల్ అండ్ సాల్ట్స్ అండ్ రెడ్ అండ్ బ్రౌన్ కలర్. ఈ డెసర్ట్ సాయిల్స్ అనేది సాల్ట్స్, లవణీయత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇందులో. ఇక్కడ దీని యొక్క రెడ్ అండ్ బ్రౌన్ కలర్స్లో మనం దీన్ని చూడవచ్చు. అదేవిధంగా ఆర్గానిక్ బైడీస్, కెమికల్ అండ్ డిస్టగ్నేషన్ అండ్ వైండ్ డిపాజిట్స్. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ బై ద మెకానికల్ అండ్ డిస్టిగ్రేషన్ అండ్ వైండ్ డిపాజిట్స్. నెక్స్ట్ వచ్చి పోలర్ అండ్ కోరస్. ఇక్కడ ఈ యొక్క డెసర్ట్ సాయిల్స్లో 19% శాండ్, 5% క్లే. ఇక్కడ 90% ఇసుకే ఉంటుంది, 5% మాత్రమే మట్టి ఉంటుంది. రిచ్ ఇన్ ద నైట్రేట్స్ అండ్ ఫాస్ఫరేట్స్ ఎక్కువగా మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బాగా తక్కువ ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే నైట్రోజన్ అండ్ హ్యూమస్ తక్కువగా ఉంటాయి. ఇది 1.4 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేసి ఉంది. మనకి ఇక్కడ డిసైడ్స్ ఎడారి నేలలు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఎక్కువగా ఎక్కడ రాజస్థాన్లో మనం చూస్తాం, హర్యానా పంజాబ్ గుజరాత్, ఇవన్నీ మనకి ఒక సైడే ఉంటాయి. చూడండి మన ఇండియా మ్యాప్లో ఒక సైడే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, జమ్మూ కాశ్మీర్ కింద ఈ పక్కకి, జమ్మూ కాశ్మీర్ కింద ఎడమ వైపు కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే రాజస్థాన్, హర్యానా, పంజాబ్, గుజరాత్ ఈ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు ఎక్కువగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మన క్రాప్స్ మనం చూస్తే మిల్స్ అండ్ బెర్లీ ఎక్కువగా పండిస్తారు అనమాట. మౌంటైన్ సాయిల్, పర్వత ప్రాంత నేలలు. ఈ పర్వత ప్రాంత నేలలు అనేవి ఫౌండెడ్ ఇన్ హిల్స్ అండ్ స్లోప్స్, ఎక్కువగా కొండల నుంచి ఇలా వాల్ ఉంటుంది. ఈ వాళ్ళు పంటలు పండిస్తూ ఉంటారు. అది ఎక్కువ టీ, కాఫీ, స్పేస్ అండ్ ట్రాపికల్ ఫ్రూట్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్ పండిస్తూ ఉంటారు అన్నమాట ఇందులో. ఈ మౌంటైన్ పర్వత ప్రాంత నేలలు. నెక్స్ట్ వచ్చేసి రిచ్ ఇన్ హ్యూమస్ ఎక్కువగా ఉంటుంది అండ్ పొటాష్ అండ్ లిమన్ తక్కువగా ఉంటుంది. ఇది ఏరియాస్ అనేవి ఎక్కువగా చూసుకుంటే అస్సాము, కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఇవి చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్,
ఆమ్ల క్షారణాలలో లవణీయత మృత్తికలు, లవణీయత మృత్తికలు ఇవి. తర్వాత కంటైన్ ఇంకా సాల్ట్స్ లైక్ సోడియం, మ్యాగ్నీషియం అండ్ కల్కియం ఎక్కువగా, అంటే సోడియం మ్యాగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉండే నేలలు ఏంటంటే ఈ లవణీయత నేలలు. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్టైల్, అన్ఫిట్ ఫర్ ద కల్టివేషన్. మనకి కల్టివేషన్కి, వ్యవసాయం చేయడానికి ఈ నేలలు, ఆమ్లక్షార నేలలు అసలు ఉపయోగపడవు. అక్కడ మొక్కలే పెరగవు అసలు. ఇవి ఎక్కడెక్కడ ఏ పార్ట్లు ఉన్నాయంటే ద పార్ట్స్ ఆఫ్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే పంటలు పండడానికి అవకాశం లేనటువంటి నేలల్ని మనం ఆమ్లక్షార నేలలు అని చెప్తాం. మనం నెక్స్ట్ చూసుకుంటే సేంద్రీయ నేలలు, పీటీ అండ్ మర్షి సాయిల్స్, సేంద్రీయ నేలలు అక్కర్ ఇన్ ద హ్యూమైడ్ రీజన్స్ ఫార్ములేటెడ్ బై ద అకుములేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్స్. ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్స్ అంటే సేంద్రీయత, లవణీయత కలిసి రసాయనిక కలిసి ఉన్నటువంటి నేలలే మనం ఇది చెప్పుకోవచ్చు. దీని కలర్ బ్లాక్ ఇన్ కలర్, దీని హైలీ యాసిడిక్ అండ్ హెవీ, ఎక్కువగా యాసిడిక్ అండ్ ఆమ్లజనితంగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది. అయితే ఏరియాస్ మనం చూస్తే కొటాయిం అండ్ ఆల్పైని ఇన్ ద కేరళ, ఎక్కువగా మనం కేరళలో కోస్టల్ ఒరిస్సాలో అంటే కేరళ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో మనము ఎక్కువగా చూడవచ్చు అన్నమాట ఈ యొక్క పీటీ నేలలు వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.